మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం పద్యరత్నాలు అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు ముందుగా ఈ పాఠం యొక్క మొదటి పేజీలో మీకు ఒక చిత్రం కనిపిస్తోంది దాని ఆధారంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మొదటి ప్రశ్న చిత్రంలో ఏం జరుగుతున్నది ఎవరెవరు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు మనకు కనిపించే ఈ చిత్రంలో అష్టావధానం జరుగుతోంది అష్టావధానం అంటే ఎనిమిది మంది కలిసి ఒక వ్యక్తిని లేదా ఇద్దరు వ్యక్తులను ప్రశ్నను అడుగుతారు ఈ అష్టావధానంలో ఈ ఎనిమిది మంది కూడా ఎనిమిది రంగాలకు సంబంధించిన వారే ఉంటారు వారు ఇలా ఎనిమిది మంది కలిసి ఒకరిని లేదా ఇద్దరిని ప్రశ్నలు అడగడాన్ని అష్టావధానం అంటారు ఈ ఎనిమిది మంది ఎనిమిది విభాగాలకు చెందిన వారే ఉంటారు ఒకరు పద్యం గురించి మరొకరు కవిత గురించి మరొకరు చెలోక్తి గురించి ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన ప్రశ్నలను వారిని అడుగుతారు వాటన్నిటికీ అవధానులు సమాధానం చెప్పాలి తర్వాత ప్రశ్న మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి వేరు పురుగు చేరి వృక్షంబు జరచులు జీడ పురుగు చేరి చెట్టు చెరచు తుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా పిల్లలు ఈ విధంగా మీరు మీకు తెలిసిన పద్యాలని పాడండి తర్వాత మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చూసారా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కడైనా చూస్తే వాటి గురించి మీకేమనిపించిందో చెప్పండి ఇప్పుడు పద్యరత్నాల్లో మొదటి పద్యం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు తెగక పారు నేరురుద్విజుడున్ చొప్పడిన యూర చొప్పడకున్నట్టి యూరు సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు తెగక పారు నేరురుద్విజుడున్ ఈ పద్యాన్ని బద్దెన రాశారు భావం ఓ మంచి బుద్ధిగలవాడా అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు అని ఈ పద్యం భావం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్ల ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్ల మాట ఈ పద్యాన్ని నార్ల వెంకటేశ్వరరావు రచించారు భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి అవుతుంది చంపదగిన ఎట్టి జిక్కెనేని గీడు సేయరాదు పొసగ మేలు చేసి చాలు విశ్వదాభిరామ వినురవేమ చంపదగిన ఎట్టి చేత జిక్కెనేని గీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ఈ పద్యాన్ని వేమ రాశారు భావం ఓ వేమా చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా మెండుగాగుచ్చితులున్న చోట గుణకోవిదులుండని గుణకోవిదులుండనిచోట విద్యకు చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిదులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట నచ్చటమోసండ్రు సుగుణాకర పెమ్మయ ధీమణి చాటువు భావం చొరవలేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్లు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చుకోని చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు అని దీని భావం నిజము మీద భూమి నిలబడియుండును ಸತ್ಯವಾಕುವಲನ ಜನತ ನಡುಚು ಸತ್ಯ ಸಂಹಾರು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬಾ ನಿಜಮೀದ ಭೂಮಿ ನಿಲಬಡಿಯುನು ಸತ್ಯವಾಕುವಲನ ಜನತ ನಡುಚು ಪಾಪ ಸಂಹಾರ ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ పోతులూరి వీరబ్రహ్మంగారు నిలబడి ఉంటుంది సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి అని దీని భావం నరవరయ ప్రియము దన మనంబునగగు దానోరుల గుణ విశేయ కునికి బారాయణము పరమ ధర్మ పదములకెల్లన్ వరులేయ వియోనరించిన నరవరయ ప్రియము దన మనంబునగగు దానోరుల గుణ విశేయ కునికి బారాయణము పరమ ధర్మ పదములకెల్లన్ టిక్కన పద్యం భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాల్లోనూ గొప్పది విద్యకు భూత ప్రీతియు నీదియుతుం డెప్పుడొందు నియతపదం బున్ నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతియ భూత ప్రీతియు నీదియుతుం డెప్పుడొందు నియతపదంబున్ ఏటుకూరి వెంకట నరసయ్య భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థతత్వాన్ని అంటే ధర్మం అర్థం కామం మోక్షం నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు అంటే సర్వ ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే నీతి మంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు చదువని వాడజ్ఞుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగున్ చదువ గవాలయును జనులకు చదివించార్యులొద్ద చదువు తండ్రి చదువని వాడజ్ఞుండగు జుండగు చది విన సదసద్విక చతురత కలుగున్ చదువ గవాల జనులకు చదువుము తండ్రి పోతన భావం చదవని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు తరువుల తిరస ఫల భార గురు తగాంచు నింగి వ్రేలు చున మృతము సంగు మేఘు దుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు సహజ గుణము భర్తృహరి సుభాషితం భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం అని దీని భావం ఈ పాఠంలో ఉన్న పదాలకు అర్థాలు ఎడతెగక అడ్డు లేకుండా ద్విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి పొసగా తగినట్లుగా చిక్కినేని దొరికితే కీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ఉపకర్త ఉపకారం చేసేవాడు వరులు ఇతరులు అప్రియము ఇష్టము కానిది మనమునకు మనస్సుకు పరాయణము అభీష్టం పరమధర్మము గొప్ప ధర్మం వాక్కు మాట అజ్ఞుడు తెలివి తక్కువవాడు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం లేదా బరువు నింగి ఆకాశం వ్రేలుచు వేలాడుతూ అమృతం తియ్యని వాననీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పెన్నిధి గొప్పదైన నిధి సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచ్చితము కపటము మెండుగా ఎక్కువగా బుధులు పండితులు గారు గర్వపడరు నియత నియమము గల నిర్ణాయకమున్ నిర్ణయించేది తర్వాత ఇవి చేయండి వినడం ఆలోచించి మాట్లాడడం ఇందులో మొదటి ప్రశ్న పద్యాలను భావరాగయుక్తంగా పాడండి పిల్లలు మీరు కూడా ఈ పద్యాలను చక్కగా పాడడం నేర్చుకోండి తర్వాత ప్రశ్న మీకు తెలిసిన కొన్ని నీతి పద్యాలు చెప్పండి పిల్లలు ఇప్పటి వరకు మీరు చాలా రకాల నీతి పద్యాలు తెలుసుకుని ఉంటారు కదా వాటిలో మీకు నచ్చినవి వచ్చినవి కొన్ని పద్యాలు చెప్పండి తర్వాత ప్రశ్న చదువు లేకపోతే ఏమవుతుంది పిల్లలు చదువు లేకపోతే ఏమవుతుందో చెప్పండి చదువు లేకపోతే చదవని వాడికి ఏమీ తెలియదు వాడికి రాయడం రాదు చదవడం రాదు దానివల్ల ఎంతో నష్టపోతాడు తనని ఎవరైనా సరే సులువుగా మోసం చేయగలుగుతారు అందుకే తప్పకుండా అందరూ చదువుకోవాలి చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కూడా కలుగుతుంది చదవనివాడు అజ్ఞానుడుగా ఉండిపోతాడు తర్వాత చదవడం వ్యక్తపరచడం కింది భావాలకు సరైన పద్యపాదాలు రాయండి మొదటిది మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది ఈ భావానికి సరైన పద్యపాదం మనకి తొమ్మిదవ పద్యంలో ఉంది ఆ పద్యపాదాన్ని ఇక్కడ రాయాలి తర్వాత మేలు చేసి పొమ్మనుటే పెద్ద శిక్ష ఈ భావానికి సరైన పాదం మనకి మూడవ పద్యంలో ఉంది పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ఈ పద్యపాదం ఇక్కడ రాయాలి తర్వాత విద్యకు పునాది నీతి ఈ భావానికి సరైన పాదం ఏడవ పద్యంలో ఉంది నీతియే మూలము విద్యకు ఇది రాయాలి తర్వాత సత్యం పాపాలు తొలగిస్తుంది ఈ భావానికి ఐదవ పద్యంలో ఉంది సత్యమొకటి పాప సంహారమును జేయు ఈ పద్యపాదం రాయాలి తర్వాత ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది ఈ భావానికి రెండవ పద్యంలో ఉంది ప్రశ్న తోడ ప్రాభవము ఈ పద్యపాదాన్ని ఇక్కడ రాయాలి తర్వాత కింది పేరా చదివి ఖాళీలు పూరించండి ముందుగా పేరా ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది తెలుగులో ముక్తక రచనకు శతక చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు వేములవాడ భీమకవి శ్రీనాథుడు తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు ముక్తకం ఒక పద్య ప్రక్రియ శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడున్న ఖాళీలను పూరించాలి మొదటిది స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ముక్తకం అంటారు మీరు ఆ ఖాళీలో ముక్తకం అని రాయాలి తర్వాత ముక్తక రచనకు ఉదాహరణగా ఏ పద్యాలు చెప్పవచ్చు శతక చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు ఈ ఖాళీలో శతక చాటు అని రాయండి తర్వాత తెనాలి రామకృష్ణుడు ఏ పద్య రచనలో ప్రసిద్ధుడు తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో ప్రసిద్ధుడు ఈ ఖాళీలో చాటు రాయండి తర్వాత శతకంలో ఏ లక్షణం ఉంటుంది శతకంలో ముక్తక లక్షణం ఉంటుంది మీరు ఈ ఖాళీలో ముక్తకా అని రాయండి తర్వాత గబగబా చదవండి చూద్దాం ఇందులో ఒక పద్యం ఉంది ಅಡಿಗೆ ದ ನನಿ ಕಡು ವಡಿ ಜನು ನಡಿಗಿನ ದನು ಮಗುಡ ನಡು ಒಡನಿ ನಡ ಯುಡುಗುನ್ ವೆಡವೆಡ ಚಿಡು ಮುಡಿ ತಡ ಬಡ ನಡುಗಿಡು ನಡುಗಿಡದು ಜಡಿಮ ನಡುಗಿಡು ನೆಡಲನ್ ಅಡಿಗೆದ ನನಿ ಕಡು ವಡಿ ಜನು ನಡಿಗಿನ ದನು ಮಗುಡ ನಡು ಒಡನಿ ನಡ ಯುಡುಗುನ್ ವೆಡಬೆಡ ಚಿಡು ಮುಡಿ ತಡ ಬಡ ನಡುಗಿಡು ನಡುಗಿಡದು ಜಡಿಮ ನಡುಗಿಡು ನೆಡಲನ್ పిల్లలు మీరు కూడా ఈ విధంగా గబగబా చదవడానికి ప్రయత్నించండి తర్వాత పదజాలం కింది పదాలకు అర్థాలు రాయండి మొదటి పదం కీడు అంటే హాని పథం దారి ప్రాభవం గొప్పతనం నింగి ఆకాశం తరువు చెట్టు పెన్నిధి గొప్పదైన నిధి అప్రియం ఇష్టంగానిధి వాకు మాట తర్వాత ఎవరెవరు ఏమి రాశారో జతపరచండి మీకు ఒక పక్కన మొత్తం శతకాలున్నాయి మరొక పక్క రచయితలున్నారు ఏ శతకాన్ని ఎవరు రాశారో మనం చెత చెయ్యాలి మొదటిది వేమన శతకం వేమన శతకం ఎవరు రాశారు అందరికీ తెలుసు వేమన కాబట్టి అక్కడ ఈ గుర్తు రాయండి తర్వాత సుమతీ శతకం సుమతీ శతకం ఎవరు రాశారు బద్దెన కాబట్టి అక్కడ బ్రాకెట్లో ఆ అని రాయండి తర్వాత మహాభారతం మహాభారతం రాసింది తిక్కన ఇక్కడ బ్రాకెట్లో ఊ అని రాయండి తర్వాత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి రాశారు ఇప్పుడు మీరు ఇక్కడ బ్రాకెట్ లో ఆ అని గుర్తు రాయండి తర్వాత కాళికాంబ శతకం కాళికాంబ హంస కాళికాంబ ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శతకం కాబట్టి కాళికాంబ శతకం ఎదురుగా ఈ అని రాయండి తర్వాత రాయండి వచనం అంటే ఇక్కడంతా మనకి ఏకవచనం ఉంది వాటికి బహువచనాలు రాయాలి పద్యం పద్యాలు నేరం నేరాలు శత్రువు శత్రువులు కవి కవులు ప్రశ్న ప్రశ్నలు బుద్ధుడు బుధులు తరువు తరువులు ఫలము ఫలములు లేదా ఫలాలు తర్వాత స్వీయ రచన ఇందులో మొదటి ప్రశ్న మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం సమాధానం ప్రశ్నలు వేసేది తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఏదైనా ఒకటి జరిగిందంటే దానికి కారణం ఉంటుంది ఆ కారణం తెలియాలంటే ప్రశ్నించాలి ప్రశ్నించడం వల్ల తప్పులు చేయడానికి భయపడతారు ప్రశ్నిస్తే మోసాలు చేయలేరు తర్వాత ప్రశ్న ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు సమాధానం ఒక గ్రామంలో అవసరానికి అప్పిచ్చి ఆదుకునేవాడు రోగాలను నయం చేసే వైద్యుడు అంటే డాక్టరు ఎల్లప్పుడూ ప్రవహించే నది లేదా వాగు మంచి చెడులు చెప్పే పండితుడు అవసరమని పద్యంలో చెప్పారు ప్రశ్న ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి ఎల్లప్పుడూ ఉపకారం చేసేవారు ఇతరులకు సహాయపడడం అడక్కుండానే ఆదుకోవడం ఉపకారం చేసేవారి సహజ లక్షణం చెట్లు మనకు పండ్లు మేఘాలు వర్షాన్ని ఆవులు పాలను ఇస్తాయి ఇవన్నీ వీటి సహజ గుణాలు కాబట్టి ఉపకారం చేసేవారి సహజ గుణాలు ఈ విధంగా ఉంటాయి తర్వాత ప్రశ్న శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి సమాధానం మనల్ని అవమానించి బాధపెట్టినా లేదా కొట్టినా తిట్టినట్టి శత్రువు మన చేతికి చిక్కినప్పుడు ఆ శత్రువుకు మనం హాని చేయకూడదు శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోకూడదు ఆ శత్రువుకు మేలు చేసి పంపడమే మనం అతనికి విధించే శిక్ష తర్వాత సృజనాత్మకత మీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కథను రాయండి పిల్లలు మీకు తెలిసిన ఏదైనా ఒక పద్యభావం ద్వారా ఒక చిన్న కథను రాయండి ప్రశంస మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారు వారిని నీవు ఎలా ప్రశంసిస్తావు మీ తరగతి గదిలో చక్కగా పద్యాలు పాడేవారిని మీరు ప్రశంసించాలి అది ఏ విధంగా ప్రశంసిస్తారో చెప్పండి తర్వాత భాషాంశాలు కింది వాక్యాలు చదవండి సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు ఇతరులను సంబోధించే పదాలు అంటే పక్షులు జంతువులు జడాలు అని విభాగం చేయవచ్చు వీటినే పుం లింగం స్త్రీలింగం నపుంసకలింగం అంటారు కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది కొన్ని భాషల్లో బట్టి లింగం ఉంటుంది తెలుగులో అర్థం ప్రమాణం తెలుగు వ్యాకరణాల్లో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు పురుషులను బోధించే పదాలు మహత్తులు తక్కినవి అమహత్తులు తక్కినవి అమహత్తులు వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తుతోనూ బహువచనంలో మహత్తుతోనూ చేరతాయి ఉదాహరణ అతను వచ్చాడు అది లేదా ఆమె వచ్చింది ఇక్కడ ఏకవచనం అతను వచ్చాడు లేదా అది లేదా ఆమె వచ్చింది అనేది ఏకవచన రూపం వాళ్ళు అంటే అందులో స్త్రీలు గాని పురుషులు గాని స్త్రీ పురుషులు గాని ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు వచ్చారు అప్పుడు అవి వచ్చాయి అని బహువచనానికి మారుతుంది అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీవాచకాలు అంటారు తర్వాత కింది పురుషవాచక పదాలకు స్త్రీవాచక పదాలు రాయండి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయిని ఈ విధంగా మనం పురుష పదాలకు స్త్రీ పదాలు రాయాలి నటుడు నటి లేదా నటీమణి గాయకుడు గాయని లేదా గాయనిమణి కళాకారుడు కళాకారిణి సైనికుడు సైనికురాలు ఈ విధంగా స్త్రీవాచిక పదాలు రాయాలి తర్వాత ధారణ చేద్దాం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రామాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రామాటల చేత మానినులు మన్నన చేసి మనం రామాటలు నేర్వకున్న మరి మానముహూనము హూనము కాదే ఏరికి మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రామాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రామాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తు మరి ఈ పద్యం భావం మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు ఆ మాటలు రాజులకు నచ్చితే బహుమతులిస్తారు ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది ఈ పద్యం భతృహరి సుభాషితంలోనిది పిల్లలు ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం